హైదరాబాద్లో ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డ్ రవీందర్ కన్నుమూశారు కంచన్బాగ్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారాయన డెబ్బై శాతం కాలిన గాయాలతో ఉన్న రవీందర్కు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి ఇప్పటివరకు చికిత్స అందించారు అయితే గురువారం ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది ఈ రోజు ఆయన ప్రాణాలు కోల్పోయారు రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మాచికి తరలించారు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు డిఆర్డివో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని రవీందర్ నిప్పండించుకున్నాడు ఈ ఘటన షాయినాథ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవీందర్ను వెంటనే ఉస్మాని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా మారడంతో అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మరణించారు ఉప్పుగూడాకు చెందిన రవీందర్ చాంద్రాయనుగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు ఆయనకు భార్య సంధ్య అలాగే పిల్లలు మనీష్ కౌశిక్ ఉన్నారు ఇప్పటికే అనేక మంది హోంగార్డులు విధులు బహిష్కరిస్తున్నారు రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు తన భర్తను పోలీసులే హత్య చేశారని రవీందర్ భార్య ఆరోపిస్తున్నారు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తన భర్తను తనకు చూపించలేదని ఆయన భార్య తెలిపారు తన భర్త మరణానికి కారణమైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పదిహేడు సంవత్సరాలుగా తన భర్త నీతి నిజాయితీలతో విధులు నిర్వహించారని సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు రవీందర్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు జీతం సరైన సమయంలో రాకపోవడం ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన కుటుంబ సభ్యులు తనతో ఆరోపిస్తున్నారు రవీందర్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డ్స్ కోరుతున్నారు ఇక రవీందర్ మృతిపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు ప్రభుత్వ తీరు వల్లే రవీందర్ ప్రాణాలు కోల్పోయాడన్నారు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హోంగార్డ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా చూడాలన్నారు తమ హక్కుల కోసం పోరాడాలని ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దన్నారాయన రవీందర్ మృతిపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు రవీందర్ మృతికి పోలీసులు ప్రభుత్వం అందే బాధ్యత అన్నారాయన హోంగార్డులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బండి సంజయ్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరూరించే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బాంబ్ చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ లభించును చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తణుకు